हलो अंडी इडली दोसलोकी अंदर इष्टंगा तिने पल्लील चटनी होटल वालू फालो स्टेप तोटी अदे रुचि वच्चेला इंट्लोने आ टेस्टी चटनी एला चेयालो चूद्दा। प्लीज सब्सक्राइब चेसुकोनी लाइक इव्वंडी। अंदरू चूसि वेल्लिपोतुन्नारु, चाला कष्टपड़ुतुन्नानु। ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి। హాఫ్ కప్ చెనగ్గింజలు వేసుకోవాలి। ఇందులో ఏమైనా పుచ్చులు ఉంటే తీసేయాలి చూసి। ఇంకా మంచి రంగు వచ్చేంత వరకు మంట లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి। ఇది వేగాయా లేదా అని ఇలా చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది। ఇంకా ఇందులో 1 కప్పు వేరుశనగ పప్పు వేసుకోవాలి, పుట్నాల పప్పు। ఇది కూడా మంట లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి లైట్ గా। వేయించుకున్న వీటిని ఒక ప్లేట్ లో పక్కన వేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి। ఇంకా అదే కడాయిలో తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి, ఇందులో కొద్దిగా salt వేసుకోవాలి। salt కొద్దిగా చూసి వేసుకోండి। కొద్దిగా నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి। ఇలా ఉడికించుకోవడం వల్ల తినేటప్పుడు పచ్చిమిర్చిలో పచ్చి వాసన లేకుండా చట్నీ చాలా చాలా బాగుంటుంది। ఉడికించుకున్న ఈ చట్నీని మూత పక్కకి జరిపి రాత్రంతా ఊర్వనివ్వాలి। ఇంకా మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు, పుట్నాల పప్పు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి, వేయించుకున్న పచ్చిమిర్చి, తగినంత salt, ఫ్రెష్ గా కొత్తిమీర, కొద్దిగా వాటర్ వేసుకొని నైస్ గా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో తిరగమాత వేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది, వేరే లెవెల్ లో ఉంటుంది। ఇంకా స్టవ్ మీద చిన్న కడాయి వేసుకొని టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి। ఇందులో చేతికి అంత ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఫ్రెష్ గా రెడ్ రెమ్మల కరివేపాకు వేసుకోవాలి। ఇదంతా ఒకసారి బాగా కలిపి ఇంకా చట్నీలో వేసుకోవాలి। ఇంకా ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ముందు ఎక్కువ నీళ్ళు వేయకుండా గట్టిగా గ్రైండ్ చేసుకొని కావాల్సినప్పుడల్లా ఫ్రిజ్ లో నుంచి తీసి కొద్దిగా నీళ్ళు వేసుకొని జారుగా కలుపుకోవచ్చు। అంతేనండి, ఇడ్లీ చట్నీ వేరే లెవెల్లో చాలా చాలా బాగుంటుంది। తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి।